బైక్వో ఎలక్ట్రిఫైయింగ్ ఇండియా మల్టీ బ్రాండ్ షోరూమ్ ని చూస్ చేసుకోవడానికి 6 రీజన్స్ ఉన్నాయి. సో మనకి తెలుసు బైక్వో అనే మల్టీ బ్రాండ్ షోరూమ్ లో సర్టిఫైడ్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ కంపెనీని చూస్ చేసుకొని మనకి జనాలకి అందిస్తున్నారు. కానీ ఈ 6 రీజన్స్ వల్ల ఇంకా ఇన్డెప్త్ గా మీకు ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. అది ఎలా అంటే, ఫస్ట్ సేఫ్టీ. అంటే ఈ సేఫ్టీలో ఎలాంటి సేఫ్టీ ఉన్నాయంటే, ఫస్ట్ వచ్చరికి సేఫ్టీలో ఫస్ట్ బ్యాటరీస్ యూజ్ చేస్తున్న ఎల్ఎఫ్పి బ్యాటరీస్ యూజ్ చేస్తున్నారు. సో ఎల్ఎఫ్పి బ్యాటరీస్ వల్ల యూజ్ ఏంటిదంటే, ఇప్పుడు ఉన్న జనరేషన్కి ఆల్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఎండకి పేలిపోవడం కానీ, లైఫ్ స్పాన్ తగ్గిపోవడం కానీ, బయట తిరిగే కిలోమీటర్ రేంజ్ తగ్గిపోవడం కానీ, ఈ సేఫ్టీ ఎలాంటివి చేస్తున్నాయంటే, ఈ కంపెనీ స్కూటర్స్లలో సేఫ్టీ మెయిన్ మ్యాండేటరీగా తీసుకొని సేఫ్టీ వచ్చేసరికి పేలిపోకుండా ఉండడానికే ఇలాంటి బ్యాటరీస్ యూజ్ చేస్తున్నారు. అదొకటి రీజన్ సేఫ్టీలో. సో సేఫ్టీలోనే సెకండ్ రీజన్ వచ్చేసరికి ఏ వెహికల్ చూసినా డిజైన్. సో ఈ డిజైన్ మెయిన్గా సేఫ్టీకి వర్క్ అవుతుంది. ఎలా అంటే, ఎక్కడ చూడు ఏ స్కూటర్ చూడు మంచి డిజైన్ వచ్చింది. మంచి డిజైన్ వస్తేనే ఈ వెహికల్ స్టేబుల్గా ఉండడానికి ఉంటుంది. ఫర్ సపోజ్ మనం 60 స్పీడ్లో ఉన్నప్పుడు స్పీడ్ కర్వ్ చేసినప్పుడు కింద పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి స్కూటర్స్లో. కానీ ఇక్కడ ఈ స్కూటర్ చూసినా ఏ స్కూటర్స్ చూసినా మనం కింద పడిపోకుండా 55-60 క్రూజింగ్ స్పీడ్లో ఉన్నప్పుడు వెహికల్ కింద పడిపోకుండా ఉండే ఛాన్స్ ఉంటుంది. అది ఎలా అంటే, డిజైన్ వచ్చరికి ఏరోడైనమిక్ డిజైన్ ఉంది. అండ్ సెకండ్ వచ్చరికి ఈ టైర్స్. సో ఏ స్కూటర్ టైర్స్ చూడు, మంచి ట్యూబ్లెస్ టైర్స్ ఉంటాయి, అలాయ్ వీల్స్ ఉంటాయి ఫ్రంట్లో, అండ్ సస్పెన్షన్ వల్ల ఈ 3 పాయింట్స్ తోటే కింద పడిపోకుండా ఉంటాం. సేఫ్టీలో 2 సెగ్మెంట్స్, ఒకటి బ్యాటరీ, ఒకటి డిజైన్. సో సెకండ్ రీజన్ వచ్చరికి కంఫర్ట్. సో దీంట్లో నార్మల్గా అలాయ్ వీల్స్ వస్తున్నాయి ఫ్రంట్లో, ట్యూబ్లెస్ టైర్స్ వస్తున్నాయి, అండ్ అలాగే సస్పెన్షన్ వచ్చరికి టెలిస్కోపిక్ అండ్ హైడ్రాలిక్ సస్పెన్షన్ వస్తుంది. సో ఈ సస్పెన్షన్స్ వల్ల కూడా సిటీలో వెళ్తున్నాం, గుంటలలో వెళ్తున్నాం, హైవేలో వెళ్తున్నాం, ఎత్తేది పాత్హోల్ వచ్చినా స్పీడ్ బ్రేకర్ వచ్చినా ఇట్లా ఎగిరేయకుండా నార్మల్గా ఇట్లా బౌన్స్ అయ్యేటట్టు, మరీ టూ మచ్ ఇట్లా ఎత్తేయకుండా ఇట్లా బౌన్స్ అయ్యేటట్టు స్మూత్గా వెళ్ళడానికి అదొక కంఫర్ట్ ఉంటుంది. ఈ అన్ని స్కూటర్స్లో మెయిన్ ఎక్కడ వర్కౌట్ అవుతుందంటే, డిజైన్ ఒకటి, డిజైన్ వల్ల చూస్ చేసుకొని టైర్స్ ఒకటి, సస్పెన్షన్ ఒకటి, సీటింగ్ ఒకటి. సీటింగ్ కూడా స్మూత్గా ఉంటుంది, సాఫ్ట్గా ఉంటుంది, స్టిఫ్గా ఉండదు, ఫార్మర్గా ఉండదు. సాఫ్ట్ సీటింగ్ అనేది యూజ్ చేస్తున్నారు కాబట్టి కంఫర్ట్గా ఉంటుంది, సిటీలో తిరిగేటప్పుడు ఆరామ్సే ఉంటుంది, అండ్ ఎర్గనామిక్స్ కూడా మంచిగా ఉంటుంది. మెయిన్గా సిటీలో తిరగడానికి మన మమ్మీ మన డాడీ ఒక పని చెప్తారు, కిరాణా షాప్ వెళ్ళు, కూరగాయలకు వెళ్ళు, తీసుకురా ఇది తీసుకురా, చికెన్ మటన్ అన్నీ తీసుకురా, ఏదైనా సామాన్ తీసుకురా, ఏమైనా తెమ్మంటారు. అది దాన్ని చూస్ చేసుకొని కూడా ఈ కంపెనీ వాళ్ళు ఏం చేస్తున్నారు, అరే ఫలాన్ పర్సన్కి లెగ్ రూమ్ ఎక్కువ ఉండాలరా, ఈ నీస్ అనేది పెయిన్ లేకుండా ఉండేటట్టు మంచిగా స్మూత్గా వెళ్ళడానికి కూడా లెగ్ రూమ్ ఎక్కువగా ఉంది, నీ రూమ్ ఎక్కువగా ఉంది, స్టోరేజ్ ఉంది, లెగ్ రూమ్ ఉంది, నీ రూమ్ ఉంది. సో అందుకనే కంఫర్ట్గా సెకండ్ ఆప్షన్ తీసుకున్నారు. థర్డ్ రీజన్ వచ్చేసరికి లో స్పీడ్ అండ్ హై స్పీడ్ వెహికల్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఎందుకంటే కొందరు అనుకుంటారు, మన డాడీ వాళ్ళు కానీ మన తాతలు కానీ అమ్మమ్మలు కానీ ఏమనుకుంటారు అంటే, అరే మనకి అంత స్పీడ్ ఎందుకు, లో స్పీడ్ వెహికల్ తీసుకొని కిలోమీటర్ రేంజ్ వచ్చేది తీసుకుందాము, అమ్మాలి స్పీడ్ మెల్లగా వెళ్తాము, లో స్పీడ్లో వెళ్తాము, కిలోమీటర్ రేంజ్ ఎక్కువ వస్తుంది అండ్ లైఫ్ స్పాన్ ఎక్కువగా ఉంటుంది, కింద పడిపోకుండా ఛాన్స్ ఉంటామని కంపెనీ వాళ్ళు లో స్పీడ్ అండ్ హై స్పీడ్ వెహికల్స్ని చూస్ చేసుకొని, ఏదైతే కిలోమీటర్ రేంజ్ని చూస్ చేసుకొని బయటికి తీసి జనాలకు అందిస్తున్నారు. అండ్ ఇంకొకటి యూత్స్ ఉంటారు, యూత్ మనలాంటి వాళ్ళు, కాలేజ్ స్టూడెంట్స్. సో కాలేజ్ స్టూడెంట్స్ ఏం చేశారు, టైం మనం పడుకొని లేసేదే 9:30కి కాలేజ్ స్టార్ట్ అవుతుంది అంటే 9:20కి ఇంట్లోకి వెళ్ళి వెళ్ళే బాపత్రం మన యూత్ స్టూడెంట్. సో అలాంటి వాళ్ళకి స్పీడ్ కూడా ఉండాలి. స్పీడ్ స్కూటర్స్ ఉంటే ఇంకా లేటుగా వెళ్తారు, కానీ స్పీడ్ స్కూటర్స్ ఉంటే ఏం చేశారంటే టైంకి రీచ్ అవ్వగలుగుతారు. 9:20కి ఇంటికాడికి వెళ్ళి బయలుదేరితే 9:30కి కాలేజ్ దగ్గరికి వెళ్ళే ఛాన్స్ ఉండేటట్టు హై స్పీడ్ స్కూటర్స్ కూడా ఉంటాయి. ఎలాంటి వాళ్ళకి స్కూటర్ అవసరమో, లో స్పీడ్ కానీ హై స్పీడ్ కానీ, అదొకటి చూస్ చేసుకున్నారు. ఫోర్త్ రీజన్ వచ్చేసరికి వేరియస్ టైప్స్ ఆఫ్ స్కూటర్స్ అవైలబుల్ ఉన్నాయి. వేరియస్ టైప్స్ అంటే దీంట్లో బైక్ మల్టీ బ్రాండ్ షోరూంలో టోటల్గా 9 కంపెనీస్ అవైలబుల్గా ఉన్నాయి ఈ బైక్ మల్టీ బ్రాండ్ షోరూంలో. ఎలాంటి స్కూటర్స్ చూడు మంచిగా ఉంటాయి, నీట్ అండ్ ఫిట్ అండ్ ఫినిషింగ్ ఉంటాయి, సేఫ్టీలో బాగుంటుంది, సేఫ్టీని చూస్ చేసుకొని 9 ఎలక్ట్రిక్ వెహికల్ షోరూమ్స్ కూడా మన ఇండియావే అవుట్ ఆఫ్ స్టేట్, అంటే మన హైదరాబాద్వి కాకుండా తమిళనాడు, బెంగళూరు ఇలాంటి అవుట్ ఆఫ్ స్టేట్స్ నుంచి తీసుకొని వచ్చి ఏవైతే ఎక్కువ ఫేమస్ అయినాయో అంటే వేరే స్టేట్స్లో దాన్ని చూస్ చేసుకొని ఇక్కడ సేఫ్టీని ఇక్కడ తీసుకొని మన హైదరాబాద్ పీపుల్కి జనాలకు కూడా తెలంగాణ ఆంధ్ర వాళ్ళకి వచ్చే యూజ్ అయ్యే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి యూజ్ అయ్యేటట్టు ఇలాంటి స్కూటర్ని చూస్ చేసుకున్నారు. అందుకనే వేరియస్ టైప్స్ ఆఫ్ స్కూటర్స్ అవైలబుల్ ఉన్నాయి, డిజైన్గా రకరకాలుగా స్మూత్ అండ్ ఫిట్ అండ్ ఫినిషింగ్గా చాలా చూస్ చేసుకొని ఇక్కడ చూపిస్తున్నారు. సో ఇది చూడొచ్చు, ఇది చూడొచ్చు, ఇది ఎలా ఉన్నాయి,
పెట్రోల్ ఫ్యూయల్ వెహికల్స్ ఉండే డిజైన్ యాక్టివా, మెయిస్ట్రో, యమహా ఎయిరోక్స్, సో ఇవన్నీ స్కూటర్స్ని ఫ్యూయల్ ఎట్లాంటి డిజైన్లో ఇలాంటి ఇక్కడ కూడా అవే డిజైన్ ఉన్నాయి, ఎందుకంటే ఏరోడైనమికల్గా మంచిగా ఉండాలని. అందుకనే వేరే టైప్ ఆఫ్ స్కూటర్స్ అవైలబుల్ ఉన్నాయి. ఫిఫ్త్ రీజన్ వచ్చరికి ప్రైస్ మోడరేట్ కాస్ట్లో ఉంటాయి. ఎలా అంటే 75,000 to 1,30,000 వరకు ఈ ఇన్ బిట్వీన్ కాస్ట్లో ఆల్ వెహికల్స్ అవైలబుల్ ఉన్నాయి. లో స్పీడ్ స్కూటర్స్ అవైలబుల్ ఉన్నాయి, హై స్పీడ్ స్కూటర్స్ అవైలబుల్గా ఉన్నాయి. సో ప్రైస్ విషయంలో ఈ కంపెనీలో ఫినాన్స్ అవైలబుల్గా ఉంది, బజాజ్ ఫిన్సర్వ్ అవైలబుల్ ఉంది, క్రెడిట్ ఈఎంఐ, డెబిట్ ఈఎంఐ ఆప్షన్స్ కూడా అవైలబుల్గా ఉంది. ఇది కూడా మెయిన్ అడ్వాంటేజ్, ఎందుకంటే కొన్ని కొన్ని షోరూమ్స్లలో డెబిట్ ఈఎంఐ ఆప్షన్ ఉండదు, క్రెడిట్ కార్డ్ ఈఎంఐ ఆప్షన్ ఉండదు. ఇది కూడా మెయిన్ అడ్వాంటేజ్ అని చెప్పుకోవాలి. కొన్ని కొన్ని స్కూటర్స్కి మనం కొనుక్కున్నప్పుడు హెల్మెట్స్ కూడా అవైలబుల్గా ఇస్తున్నారు. సిక్స్త్ రీజన్ వచ్చరికి సర్వీస్. 9 కంపెనీస్ ఆఫ్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ అవైలబుల్ ఉన్నాయి. ఈ 9 కంపెనీస్ ఆఫ్ ఎలక్ట్రిక్ స్కూటర్స్కి ఎవరు సర్వీస్ చేసేది, సర్వీస్ ఎవరు తీసుకెళ్ళాలి, బైకు అనే కంపెనీ వాళ్ళు చేయాలి. ఈ బైకు అనే సర్వీసెస్ ఎలాంటి వాళ్ళు ఉన్నారంటే చాలా ఎడ్యుకేటెడ్, ఇంజనీర్డ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్స్ని సర్వీస్ చేస్తున్నారు. మీరు ఎక్కడ చేపించకుండా షోరూమ్కి వచ్చి చేపిస్తే బెటర్, ఇంకా లైఫ్ స్పాన్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇక్కడ కూడా ఇంకా ఇన్ డెప్త్గా సర్వీస్ చేయాలనుకుంటే ఇన్ హైదరాబాద్లో చెర్లపల్లిలో అవైలబుల్ ఉంది సర్వీస్ స్టేషన్. సర్వీస్లో ఎలాంటి డోకా లేకుండా మీరు దీన్ని చూస్ చేసుకోవచ్చు. అది ద మెయిన్ రీజన్ ఈ బైక్. బైకు అనే మల్టీ బ్రాండ్ని చూస్ చేసుకోవడానికి 6 రీజన్స్ ఉన్నాయి. సేఫ్టీ, కంఫర్ట్, వేరియస్ టైప్స్ ఆఫ్ స్కూటర్స్, లో స్పీడ్ అండ్ హై స్పీడ్ స్కూటర్స్, ప్రైస్ అండ్ సర్వీస్. ఈ 6 రీజన్స్ ఉన్నది కాబట్టి ఈ స్కూటర్స్ని చూస్ చేసుకోవడానికి మనకి చాలా బెటర్ ఆప్షన్ ఉంది. బ్యాటరీ రేంజ్ ఉంటుంది, కిలోమీటర్ రేంజ్ పెరుగుతుంది. దాదాపు ఏ స్కూటర్స్ తీసుకున్నా దాదాపు లో స్పీడ్లో తీసుకోండి 120 కిలోమీటర్ రేంజ్ ఉంటుంది, హై స్పీడ్ స్కూటర్స్ తీసుకోండి 120 కిలోమీటర్ రేంజ్ మైలేజ్ స్కూటర్స్ ఉన్నాయి ఈ కంపెనీలో. అది ద మెయిన్ అడ్వాంటేజ్. ఇదే బైక్ని చూస్ చేసుకోవడానికి ఇది ద రీజన్. థ్యాంక్ యూ.